జిల్లా అధ్యక్షులు అండం సంజయ్ రెడ్డి గారికి, పెద్దలు మీ అందరికీ సుపరిచితులు. గడియల పాలన బద్దలు కొట్టి ప్రజాపాలన తీయడానికి గత 9.5 సంవత్సరాలుగా ఎంతో శ్రమకోర్చి ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఇలా తెలంగాణని గడగడలాడించినటువంటి దుర్మార్గ పాలన కూడగొట్టి దాంట్లో ముఖ్య పాత్ర పోషించినటువంటి మన ప్రియతమ నాయకుడు, మన ఎమ్మెల్సీ అభ్యర్థి, మన మిత్రుడు, మన సొంత ప్రాంతవాసి ఆల్ ఇండియా కంటే నిజంగా ఎమ్మెల్సీగా రావడం కూడా మనందరూ అదృష్టంగా భావిస్తున్నటువంటి మన దుర్గపల్లి మాదాపురం వాసులు అన్న భీమన్ మల్లన్న గారికి, బ్లాక్ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, వేదికల పెద్దలకు, వేదిక పొందినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ శిరస్సు వంచి నమస్సుమాన్ని తెలియజేస్తున్నాం. గత 6 నెలలుగా అల్లు తిరగకుండా అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా సుమారు 2-3 నెలలు గడప గడప తిరిగి మా బిడ్డ గెలిస్తే ఆలయం అభివృద్ధి అవుతుంది, ఈ ఎరగబడ్డ ఆలయంకు మా బిడ్డను గెలిపించుకున్నామని మీరందరూ కాలికి బట్టగట్టకుండా ఇల్లు తిరిగి మీ అందరి ఆశ్రయంతో 50,000 మెజార్టీ గెలిపించిన మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే కనుక 50,000 మెజార్టీ ఇప్పించి మళ్ళీ మన కోంగి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అదే స్ఫూర్తితోటి ఎన్ని ఎండలు కొట్టినా ఎంత ఇబ్బంది అయినా శ్యామల కిరణ్ గారు గెలిపించుకుంటే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, ఢిల్లీలో మనకు రావాల్సిన నిధులు కొడతాయి, ఇలా శ్యామల కిరణ్ కుమార్ చేసే ప్రతి ఓటు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడం కోసమని చెప్పి బాధ్యతగా భావించి పనిచేస్తున్న మీ అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ, అదే స్ఫూర్తితోటి రేపు 27 తారీఖున మన బిడ్డగా మన ప్రాంత వాసిగా నిజంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరణాలయం, ఉమ్మడి నల్గొండ, ఇంచుమించు 34 అసెంబ్లీలో మన ఆలయ అసెంబ్లీకి ఎమ్మెల్సీగా ఇలా మన తీర్మానం వలన రావడం మన అదృష్టంగా. ఈ 10 రోజులు ఖచ్చితంగా 12 రోజులు మనందరం డోర్ టు డోర్ సుమారు గ్రామంలో 20 నుంచి 25 ఎమ్మెల్సీ ఓట్లు ఉంటాయి, అందరు కూడా పట్టభద్రులు, చదువుకున్నారు, అట్లని మనం ఊరుకోకుండా మన ప్రాంత వాసి మనం భారీ మెజార్టీ ఇచ్చినట్టయితే మన ప్రాంతానికి ఎక్కువ నిధులు చేస్తాడు, మీ బిడ్డ బీగ్లైలకు ఒక తోడుగా శ్యామల కిరణ్గా శ్యామల కిరణ్ నాకు ఇక్కడ నాకు ఎమ్మెల్సీగా తోడుండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఇలా 9.5 సంవత్సరాలు గడియల పాలనకు ఎదురైనటువంటి ప్రజా వ్యతిరేక విధానం ఎండగట్టి తెలంగాణ వస్తే మనందరం అభివృద్ధి అయితే తెలంగాణ వస్తే మన ప్రాంతం నీళ్లు నిధులు నియమాలనుకున్నాం, దానికి విరుద్ధంగా పరిపాలన చేసినటువంటి కేసీఆర్ ను ఎక్కడ అదరగా బెదరక నిలదీసినటువంటి మొనగాలంటే తీర్మానం వల్లనే కాబట్టి ఈ రోజు మన అధికారం ఉన్నాం, మన పాలన కూడా మన ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కొట్లాడి మన ప్రాంతానికి ఎక్కువ నిధులు ఇవ్వడానికి మనందరికీ తోడుతో చేస్తున్నారు కాబట్టి తీర్మానం మనల్ని భారీ మెజార్టీ గెలిపించాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో ముఖ్యంగా ఆలయంలో బీజేపీ గాని టీఆర్ఎస్ గాని మన పార్టీకి ఎక్కడ పోటీ కూడా లేదు, చాలా మంది ఏదనుకుంటారు కానీ రేపు డబ్బు ఇప్పినాక తెలుస్తుంది ఏ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీకి పోటీ లేదు, వాళ్ళు మీరే ఉన్నారు. మొన్న వీళ్ళందరూ 50,000 మెజార్టీ ఇచ్చారు, ఇవాళ వాళ్ళ దుకాణం బంద్ అయింది, ఎక్కడ కూడా వాళ్ళకు మెజార్టీ కాదు కదా, ఆలయంలో బీజేపీకి టీఆర్ఎస్ కు ఎక్కడ డిపాజిట్ రావు, ఆ ఎలక్షన్ల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ దుకాణం బంద్ అయింది, వాళ్ళు ఏదో అక్కడక్కడ వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళ 2 పార్టీలకు డిపాజిట్ రాదు కాబట్టి వాళ్ళు ఏమన్నా చేసుకొని ఇప్పుడు మనం జరగాల్సినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ప్రతి గ్రామంలో మనం ఓట్లు తీసుకొని మన తీర్మానానికి భారీ మెజార్టీ ఇవ్వాలి. నేనేం తింటే నాకంటే దానకన్నాడు, నేను ఉన్నదంత పరిపాలన దాని చేస్తే వాళ్ళ అమ్మాయిని వేసింది అమ్మాయించింది ఆయన అమ్మాయించింది కూడా నిజంగా భారతదేశంలో ఎవరు చూడలేదు. మన నామినేషన్ చేసేప్పుడు నేను పరిచయాలైనా పత్రం తెచ్చి నాకు ఇస్తుండు ఏదే అని రాసిస్తున్నా నా కాదు ఉన్న అర్థాన్ని ప్రభుత్వం రాసిచ్చాడు, ఉన్న అర్థాన్ని ప్రభుత్వం రాసిచ్చాడు. మరి ఆయనకు ఆస్తి ఎవరు, ఆయనకు ఆస్తి ఏంటివి మనమే అర్థం, మనమే ఆయనకు ఆస్తి, మన భాగోగానికి చూడడానికి వచ్చాం కాబట్టి మరి ఇంత మంచి నాయకుడిని భారీ మెజార్టీ ఇప్పించి గెలిపించాల్సిన
బాధ్యత మన భుజాన వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి నాయకులు దొరకడం మన అదృష్టం. ఇలా మనం తెలంగాణలో నిజంగా మన ముఖ్యమంత్రి ద్వారా గానీ మన ప్రభుత్వం ద్వారా గానీ కొట్లాడి నిజాన్ని మన అందరికీ నిజం తెలవడానికి ఎంతో ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇలాంటి వ్యక్తిని మనం భారీ మెజార్టీ గెలిపించుకొని ఈ ఉన్న సమయాన్ని ఖచ్చితంగా గ్రామ గ్రామాన మీకు ఇచ్చే ఓటర్ లిస్టు తీసుకొని ఒక్కటికి 2 సార్లు వాళ్ళ ఇంటికి పోయైనా సరే, వాళ్ళు హైదరాబాద్ ఉన్నా లేకపోతే ఉద్యోగం చేస్తున్నా వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు ప్రజా పాలన వచ్చింది మీ అందరి ఆశ్రమంతో తెలంగాణలో ప్రభుత్వం ఉంది, రేపు ఈ ప్రభుత్వం నుంచి ఇక్కడ నిధులు తెచ్చుకొని మనం ఎక్కువ అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని మనం ఒక్కటికి 2-3 సార్లు టచ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఎలక్షన్ కూడా వన్ సైడ్ ఉన్నాయి, కానీ మన బాధ్యతగా ప్రతి ఒక్క ఓటర్ను 2-3 సార్లు టచ్ చేసి మనం మన తీర్మానం మనల్ని గెలిపించుకున్నట్లయితే నిజంగా ఇక్కడ లక్ష్మణ స్వామి అయితే నాకు ఒక అండగా ఇచ్చిండు. మొన్ననే మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే ప్రభుత్వం గురించి ప్రభుత్వ విప్గా బాధ్యత ఇచ్చారు. దాని తర్వాత యువ నాయకుడిని చామల కిరణ్ గారిని మన ఎంపీ పెట్టడం మన అదృష్టంగా, దానికి తోడు నాకు ఇంకో పెద్దన్నగా మల్లన్నను పెట్టడం కూడా మనం అదృష్టంగా భావిస్తూ ముగ్గురం కలిసి ఆలేరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ఆలేరులో ఉన్నటువంటి పెండింగ్ పనులు కానీ, ఆలేరు రావాల్సినటువంటి నిధులు కానీ అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ ఎమ్మెల్సీ నుంచి ఖచ్చితంగా సాధిద్దామని తెలియజేస్తూ మీరు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. ఇప్పుడు మల్లన్న ఎలక్షన్లు అయిపోయినంటే నేను మల్లన్న చామల కిరణ్ కూడా ముగ్గురం కలిసి ప్రతి గ్రామంలో సర్పంచ్ ఎంపీడీసీ జడ్పీడీసీలను గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కష్టపడ్డ వాళ్ళందరూ కూడా మేము గుర్తించడం. కాంగ్రెస్ పార్టీకి ఈ 9.5 సంవత్సరాలు సైనికులుగా పనిచేసి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కడ కూడా బెదరకుండా అదరకుండా గడియల పాలన బద్దలు కొట్టినటువంటి మీ అందరికీ సంస్థ స్థానం ఉంటుంది. స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా మీ వెంట ఉండి మీ గ్రామాలలో మీ అందరినీ కూడా ప్రజాపదం చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, పెద్దలు ఇంకా చాలా సమయం అక్కడ వేరే మీటింగ్లకు పోయేది కాబట్టి మన పెద్దలు మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, మీ బిడ్డగా నన్నైతే గెలిపించినో మొన్న మనకు ఇంకొక తోడుగా చామల కిరణ్ ఎట్లయితే కష్టపడ్డారో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మనం మల్లన్నను గెలిపించుకుంటే ఆలేరుకు మంచి పేరుంది. ఆలేరు అంటేనే కాంగ్రెస్ కంచుకోటని నిరూపించే మీరందరూ మీ మీ గ్రామాలలో మల్లన్న కోసం ఒక్క 10-12 రోజులు మనం కష్టపడదాం. 5 ఏళ్ళు మల్లన్న తోటి ఉన్నటువంటి సమయం, ఎమ్మెల్సీ ఉన్నటువంటి ఈ 3 ఏళ్ల సమయంలో మనం ఆలేరుకు అభివృద్ధి చేసుకున్నామని తెలియజేస్తూ మీ అందరూ ఇంత శ్రమ కోర్చి మొన్ననే నిజంగా అంత ఎండలు కూడా గ్రామ గ్రామాలను తిరిగి మన కాంగ్రెస్ గెలుపులో భారీ మెజార్టీలో మీరంతా మమేకమయ్యారు కాబట్టి మళ్ళొక్కసారి తీర్మానాల విషయంలో అందరం కలిసికట్టుగా భారీ మెజార్టీ దిశగా పనిచేద్దామని తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు. జై కాంగ్రెస్.